నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ఈ మధ్య అందరూ హిందూ దేవుళ్ళ మీద పడుతున్నారండి. అందరూ కాదమ్మా, ఆ బైరి నరేష్ లాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు మన వాళ్ళ తెలుగులు పడ్డారు, కానీ మొత్తం కన్నడ వాళ్ళే పడుతున్నారు. ఇది ఒప్పుకోవాల్సింది. కన్నడ వాళ్ళు, కన్నడ వాళ్ళే. ఈ మళ్ళా హీరో చేతన్ అన్న అబ్బాయి హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తూ, టిప్పు సుల్తాన్ ని టార్గెట్ చేస్తూ ఏవేవో వ్యాఖ్యలు చేసేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు వాళ్ళకి జాడ్యం పట్టుకుంది? సీరియస్ నాకు అర్థం కావట్లా ఏంటో అంటే, తెలిసి తెలియక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ అంటే అంతకుముందు ఎంతమంది అయినారో నాకు తెలియదు, కానీ నేను కూడా నా కోపం వచ్చింది, తెప్పించింది ఫస్ట్ దర్శన్. దర్శన్ ఏమన్నాడు అంటే, ఇక ప్రతిసారి అందరి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, వాళ్ళు చేసే పనులు అలా ఉంటే మరి కంపేర్ చేయక తప్పట్లా. దర్శన్ ఏమన్నాడు, లక్ష్మీదేవి తలుపు కొట్టగానే చేయి పట్టుకొని లాక్కొచ్చి బెడ్రూమ్ తీసుకొచ్చి బట్టలు ఇప్పేయాలి, అప్పుడే మీ ఇంట్లోకి వెళ్ళి పోకుండా ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, లక్ష్మీదేవి రాగానే ఇంటి నుంచి బయటికి పంపొద్దు. దానికి ఇలాంటి ఎగ్జాంపుల్ వాడాలా? ఇంత దరిద్రంగా వాడతావా? ఎవరన్నా బతకనిస్తారా? చెప్పులు రాలేసి కొట్టారు బయటికి రాగానే, మళ్ళీ పాపం అని చెప్పేసి ఏదో అయ్యో అయ్యో అన్నారు. కానీ అఫ్కోర్స్ నేనైతే సంప్రదించాలి, ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మొన్న వాడేవాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అదేంటిది ఇంకో ఏదో ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యేనే, ఆగాడిదేం వాగాడంటే ఈశ్వరప్ప, అదేంటిది వాడేదో సభ పెట్టాడు, జనాలు వచ్చారు, ఆనందం తట్టుకోలేక వాళ్ళు కూడా వింటున్నారు. ఇక వీడు మాట్లాడేసరికి అదేదో ఇంకేదో అన్నట్టు, వీడి నోట్లోకి వెళ్ళి ముచ్చేలు రాలి వాళ్ళు ఏరుకున్నట్టు. ఈ గాడిది వాగింది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ యాజాన్ నాకు వినిపిస్తూ ఉంటుంది, ఈ అల్లాకి సౌండ్ ఉంటే తప్ప విన, మీ స్పీకర్లు పెడితే తప్ప అల్లాకి మీ ప్రార్థనలు చేరవా అన్నాడు వాడు. ఎవడన్నా అంటాడా అలాగా? తప్పు కదా. వాళ్ళ యాక్చువల్గా చెప్పాలంటే ఏ దేవుడి గురించో అని మనం మాట్లాడుకోవట్లేదు కూడా ఇప్పుడు. అంటే హిందూ దేవుళ్ళు అన్నారు కాబట్టి మనం హిందూ దేవుళ్ళని తీసుకున్నాం, కానీ అది ఏ మతమైనా, ఏ మతమైనా మళ్ళీ మనం ఎస్పెషల్ హిందూ గురించి మాట్లాడదలుచుకోవాలి. నేను కూడా అన్ని అట్లా అనాల్సిన అవసరం అంటే, మొన్న రామ్దేవ్ బాబా వాడు అంతే అలాగే వాగాడు, ఆ గొంతుకి ఏంటో నాకు తెలియదు, ఇలా పిసికేయాలనిపించింది నాకు. నమాజ్ చేసే వాళ్ళందరూ ఉగ్రవాదులు తీవ్రవాదులు అన్నాడు వాడు. మళ్ళీ అదేంటిది, వారం వారము పాపాలు చేసి యేసుక్రీస్తు వాళ్ళు సండే సండే చర్చిలకు వెళ్ళి యేసు రక్తంతో పాపాలన్నీ కడిగేసుకుంటారంట. మళ్ళీ మండి నుంచి పాపాలు స్టార్ట్ చేశారు, ఈ రోజు ఈ పాపం, రేపు ఈ పాపం, వీడికి చెప్పారు వచ్చి వాళ్ళు చేసేటప్పుడు. ఇలా ఎలా మాట్లాడతారు అసలు అనిపించదు. అసలు సరే, ఈ వీళ్ళ గురించి వదిలేస్తే, ఇప్పుడు చేతన్ వీడికి ఏమైందో తెలియదు, ఈయన ఏమన్నాడు, ఈయన ఒక సామాజికవేత్త అంట, సరే ఏథీస్ట్ మేబీ, లెట్ హిమ్ బి. అన్నీ రామాయణము, మహాభారతము, రాముడు ఎవరినోదల్లా, అందరి గురించి వాడు ఇష్టం వచ్చినట్టు వాగేసాడు. అండ్ ఈ సందర్భంగా అంటే మనము ఏ మతాన్ని ప్రోత్సహించాం కాబట్టి, ఏ మతాన్ని సపోర్ట్ చేయడం లేదు కాబట్టి, ఇక్కడ ఇంకొక విషయం కూడా క్లారిటీ ఒకసారి మాట్లాడుకుందాం, క్లారిటీ లైక్ మాట్లాడుకుందాం. ఇప్పుడు జనరల్గా మనం చెప్పామని అనుకుంటే, చాలామంది హిందూకి సంబంధించి ఒకలాంటి వాళ్ళు, ఇప్పుడు ఓం శాంతి వాళ్ళు అని అలా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు అట్లా అన్నప్పుడు, జనరల్గా మనం డిపెండ్ అయ్యేది దేవుడి మీద, జనరల్గా అంతే కదా. సో అలాంటప్పుడు నువ్వు ప్రే చేసుకొని ఒక క్రిస్టియన్ చెప్పచ్చు, ఓకే నువ్వు పలానా రోజు పలానా వ్రతం చెయ్యి, లేకపోతే పలానా రోజు పలానా పూజ చేపించుకో, శాంతి చేపించుకో, నీకు మంచి జరుగుతుంది అని హిందువులు మసీదుకో దర్గాకర్ అన్నట్టు ఇలాగా చెప్తూనే ఉంటారు. మత ప్రచారం అన్నది ప్రతి ఒక్కరి దగ్గర జరుగుతుంది, మనం చూస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? బట్ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము, ఎవరో వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బౌద్ధ సన్యాసులు మొన్న ఎక్కడికో వెళ్తుంటే ఒక పాస్టర్ ఏవో చెప్పారు అని అంట, ఆయన వచ్చి లాయపెట్టి కొట్టేశాడు. నువ్వు బౌద్ధ సన్యాసి అయ్యుండి సరే చెప్పిన వ్యక్తిది నువ్వు విను, వినకపో సెకండరీ. ఇప్పుడు మనం చెప్తే ఒక మనిషి మారిపోతారా? నాకు అర్థం కాదు. ఎవ్వరు మారరు, అది ఎక్స్పీరియన్స్ చేస్తే ఎవరికి వాళ్ళు మారుతారు అంతే. చెప్పేవాడు వాడు ఏదో ఒక రాయి ఇస్తాడు, ట్రై చేద్దాం, నీకు నచ్చితే చేయి. అసలు బౌద్ధ సన్యాసులు అంటే నడుస్తూ ఉంటే చేయమని కూడా తప్పకూడదు అనేది వాళ్ళ ప్రధానమైన రూల్. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, చేయద్దు. చెప్పాడు చెప్పు, నువ్వు వినేసే వెళ్ళిపో, నీ మతాన్ని నువ్వు ఫాలో అయిపో కదా, లాగి పెట్టి కొట్టేశాడు ఆయన. వాళ్ళు ఈయన చేయితో కొట్టాడు, కానీ రాళ్లతో కర్రలతో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని పాపం చేసిన వాళ్ళని కొట్టద్దు. మహా ఇప్పుడు సి, కొన్ని తప్పులు చేస్తే ఒప్పుకుందాం. నెంబర్ వన్, తిరుమల కొండపై కూడా మందులు తీసుకెళ్ళి తాగే వాళ్ళు ఉంటే వాళ్ళని శిక్షించాలి, తప్పులేదు. చెప్పులు వేసుకొని నడుస్తున్నారు సరే వద్దు, శిక్షించడం తప్పులేదు.
అన్య మతాలు బండ వచ్చినా సరే అన్య మత వాహనం తిరుమతి పైన ఉంది అని చెప్పి వీళ్ళే గొడవ చేస్తారు. ఆ రీజన్ అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతికి వెళ్ళొచ్చాము, నువ్వు నేను ఇంకెవరైనా కలిసి తిరుపతికి వెళ్ళొచ్చాము. మనం తీసుకున్న క్యాబ్ డ్రైవర్ ముస్లిం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, సిక్ అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాడు రావద్దంటే ఎలా? మరి మనం కొండ మీదకి ఎవరు తీసుకెళ్తారు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు, ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది అనుకోండి, నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాను అనుకోవచ్చు. మా మామయ్యలు లేకపోతే మా పెద్దమ్ములు మా చిన్నాన్నలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కరడుగట్టిన హిందూస్ అవ్వచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి మేము చర్చ్కి వెళ్తున్నా, వాళ్ళు మాతో పాటు చర్చ్కి ఏమి రారు, మేము వాళ్ళతో పాటు గుడికి ఏమి వెళ్ళము. అంటే ఇప్పుడు నేను క్రిస్టియన్ అని వాళ్ళు హిందూస్ అని నేను చెప్పట్లేదు. అంటే ఎవరు ఎవరు చెప్పినా వినేరు, నమ్మేరు. నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు రారు. ఇంకా చెప్పాలంటే హిందూస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. మేము మనం నమ్ముకున్న పూజ, మనం చేసుకున్న ఇది, అంత నమ్ముకున్న వాళ్ళు పక్క వాళ్ళు ఎలా కొట్టేస్తారా, ఎలా హింసించేస్తారా అనిపిస్తూ ఉంటుంది నాకు. మళ్ళీ ఆ మత విశ్వాసం దీంట్లోనే వస్తాయి ఇట్లాంటివన్నీ. అండ్ నాకు తెలిసి అంత ప్రొవోక్ చేయడానికే, ప్రొవోక్ ఇన్ సెన్స్ ఇక ఎట్లన్నా సరే అది వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ ఎవరైనా సరే ఇట్లాంటి విద్వేషాలు పెడితే వాళ్ళు అనకూడదు. ఇక ఓవరాల్గా చేతన్ గురించి వస్తే వాడు రామాయణం గురించి, మహాభారతం గురించి, అన్నిటి గురించి చెప్పాడు. అంతకుముందు వాడేవాడో లక్ష్మీదేవి గురించి మాట్లాడాడు. మధ్యలో మొన్న ఈ వీడియో వచ్చేవాడో అజాన్ గురించి, ముస్లిం నమాజ్ గురించి మాట్లాడారు. వీళ్ళకి ఈ టార్గెట్ చేయడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. అంటే అది నోటిదులో తెలీదు, లేకపోతే ఫోకసింగ్ కోసమో తెలియదు, సెల్ఫ్ పబ్లిసిటీ కోసమో తెలియదు. ఫోకసింగ్ కోసం అంటే రాళ్ళేసి కొడుతున్నారు కదా మొన్న బైరి నరేష్, అదే వాడు ఆల్రెడీ ఏదో వాగాడు అయ్యింది, వచ్చాడు, మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత సైలెంట్ ఉంటే మళ్ళీ కొట్టించుకున్నాడు. అంటే కొట్టించుకుంటూనే ఉన్నాడు. అంటే వాళ్ళు వాగట్లా వీళ్ళు వాగట్లా ఇది కొనసాగుతానే ఉంది. తప్పితే ఎవరో ఒకరంటూ కొలిక్కొస్తే కదా ఆగిపోతుంది. వాళ్ళు నోరు జారకూడదు, వీళ్ళు కొట్టకూడదు. ఒక చెక్ పోస్ట్ దగ్గర భగవద్గీత అవి పట్టుకుని, నేను పబ్లిక్ గానే చెప్తున్నా, పట్టుకుని వెళ్తున్న ప్రతి బండిని ఆపేసి కొనుక్కొని అంటుంటే ఒక ఆమె కార్ నుంచి దిగింది. అంటే ఆపేస్తున్నారు, కొనుక్కోండి కొనుక్కోండి, మన హిందూ మతం మన హిందూ మతం మన హిందూ మతం అంటే ఆమె లేచి ఇన్నేసి బొట్లు పెట్టుకుంది. ఆమె దగ్గర ఉన్నవి ఏవో ఉన్నాయి లోపల దేవుళ్ళు, అవి చూపించింది. నేను పక్క హిందూని, కొనుక్కోలి లేదు అన్నది నా ఇష్టం, నువ్వు ఎందుకు చెప్తున్నావు, గొడవేసుకుందామే. నీకు నచ్చిన వాళ్ళు, ఇంట్లో భగవద్గీత లేని వాళ్ళు కొనుక్కుంటారు, కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా బుక్ షాప్కి వెళ్ళి కొంటారు. నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి కొనాల్సిన అవసరం లేదు. అంటే నీ మీద జాలి పడ్డోళ్ళు కూడా కొంటారు కొంటారు. నువ్వు ఆపేసి కొనుక్కో, ఇది మన మతం, ఇది మనమే ఇది చేయాలని ఎట్లా చెప్తావు? నేను యాజ్ ఏ హిందూగా ఉన్నాను, వెళ్ళి ఇక్కడ నుంచి అయితే కంప్లైంట్ ఇస్తా అని చెప్పిందామె. అంటే ఏది కూడా బలవంతంగా చెయ్యొద్దు. ప్రతి మతాన్ని ఇంకొక మతస్థులు ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిందే. నేను హీరోనాను లేకపోతే నాకు నోరు ఉందను మాట్లాడేసుకోవడము కొట్టేసుకోవడం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. సీరియస్లీ ఎక్కువ మళ్ళీ సినిమా వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వాళ్ళు కానీ రాజకీయ ప్రముఖులు కానీ బాబాలు ఇంకా నోరు జాగ్రత్తగా పెట్టుకుని కొంతమందిని వాళ్ళని ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సో ఇలాంటివి అయితే జరగకూడదండి అని ప్రతిసారి అనుకుంటుండడం జరుగుతూనే ఉంది కదా. మనము అప్పుడు దర్శన్కి మాట్లాడుకున్నాం మళ్ళీ జరిగింది, ఈశ్వరప్ప మాట్లాడడం మళ్ళీ జరిగింది, మధ్యలో యోగి ఆయనది మాట్లాడడం మళ్ళీ జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగింది. ఇది జరుగుతూనే ఉన్నాయి, జరగకూడదని కోరుకుందాం. మరి ఏం చేస్తాం, అంతకుమించి మనం ఏం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.